Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నందమూరి ఫ్యామిలీపై చంద్రబాబు ప్రేమ అసలు ప్లాన్ ఇదేనా? వచ్చే ఎన్నికలలో అధికారం దక్కించుకోవడం అన్నది ఏపీలోని విపక్ష టీడీపీకి అత్యవసరంగా మారింది. ఏపీలో జగన్ దూకుడును తట్టుకోలేకపోతున్న టీడీపీ వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం తన రాజకీయ అనుభవం అంతా ఉపయోగించి వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు ఆయన అన్ని ఎత్తుగడలు వేస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో నందమూరి కుటుంబానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, ఆ కుటుంబానికి చెందిన వారికి మరిన్ని సీట్లు ఇచ్చే యోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ పెద్ద కుమారుడి కుమారుడు చైతన్య కృష్ణను గుడివాడ నుంచి బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. గుడివాడలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను బరిలోకి దింపడమే సరైన నిర్ణయమని భావిస్తున్న చంద్రబాబు ఇందుకోసం ఎన్టీఆర్ మనవడైన చైతన్య కృష్ణను ఎంపిక చేసుకున్నట్లు టాక్. ఇక రాజకీయాలంటే ఆసక్తి ఉన్న ఎన్టీఆర్ మరో మనవడు నటుడు తారక రత్నకు కూడా వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు 3 టికెట్లు ఇవ్వడం ద్వారా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని, ఈ క్రమంలో విపక్షాల విమర్శలకు చెక్ చెప్పినట్లవుతుందని టీడీపీ అధినేత ఏచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా చేయడం వల్ల రాబోయే రోజుల్లో టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ను తీసుకురావాలనే వాదనలు కూడా వచ్చే అవకాశం ఉండదని, ఒక రకంగా ఈ వాదనకు చెక్ చెప్పినట్లవుతుందని చంద్రబాబు ప్లాన్ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికలలో టీడీపీ ఓడినప్పటి నుంచి పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వాలనే డిమాండ్లు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్కు కూడా చెక్ చెప్పినట్లు అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నారని చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కుటుంబాన్ని కూడా మళ్లీ టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలా చేయడం వల్ల ఎన్టీఆర్ కుటుంబం మొత్తం తనతోనే ఉందనే సంకేతాలు ఇవ్వాలని టీడీపీ అధినేత ప్లాన్ చేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.